धियो योन प्रचोदयात् ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम अधोक्षयाय नमः ओम श्रीधराय नमः। మేఘనా వాళ్ళు వచ్చేస్తున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను వెళ్ళను. మీరు పెట్టుకున్న కొత్త పియ్య ఎవరో నాకు తెలిసేంత వరకు నేను వెళ్ళను. వా, కొత్త పియ్య లేదు, ఏం లేదు. ఇంతకు ముందు ఇంట్లో ఉన్న నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నావని వాళ్ళకి డౌట్ వస్తుంది. నోరు మూసుకుని వెళ్ళు. ఆహా, నేను వెళ్ళనంటే వెళ్ళను. అబ్బా, చంపేస్తున్నావు కదే. महाक्रमो महाकर्मा महातेजः महोरगः महाक्रतुः महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोदारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिः अनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः। ఏంట్రా లేటు, తీసుకెళ్దాం పదా. దీన్ని ఎక్కడికి తీసుకురావాలో బాస్ ఫోన్ చేసి చెప్తా అన్నారా? రే, బాస్ కాల్ చేస్తున్నారు. బాస్, మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం మన ఏజెంట్లు దీన్ని తెలివిగా ట్రాప్ చేశారు. ఇది స్పృహ కోల్పోయింది. దీన్ని ఎక్కడ తీసుకురామంటారు? నేనే అక్కడికి వస్తున్నాను, మీరు అక్కడే వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే బాస్. రే, బాస్ ఇక్కడికి వస్తున్నారా? వెళ్ళు. ఆహా, నేను వెళ్ళను. మీరు పియ్యని పెట్టుకొని ఇదంతా అరేంజ్ చేయించుకున్నారు. ఆ పియ్య ఎవరో నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. నిజంగా తెలీదు, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి చావు, నీకు దండం పెడతాను. బర్బి, వెళ్ళువే, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. బార్బి, పరిగెత్తింది చాలే, ఇంకా ఆగమ్మా. ఏ మేఘనా, చాలా సర్ప్రైజింగ్ గా ఉంది, మీరేంటి ఇక్కడ? మేమెందుకు వచ్చామో నీకు కూడా తెలుసులే గాని, ఇప్పటికే నటించి చాలా కష్టపడిపోయావు, ఇంకలే. మేఘనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నటించడం ఏంటి? ఈ పిండ ప్రధానమంతా నువ్వేర్పాటు చేసిన సెటప్ అని, నన్ను నమ్మించడం కోసం నువ్వు వాడుతున్న నాటకం అని నాకు తెలుసులే గాని, ఇంకలే పైకి. మేఘనా, ఏంటి నువ్వు? నేను చాలా బాధతో మా నాన్నని కోల్పోయిన దుఃఖంతో సంవత్సరికం జరిపిస్తున్నాను. నా బాధని కన్నీళ్ళని పట్టుకుని నాటకమని మాట్లాడతావేంటి? అర్థం లేకుండా వద్దు, ఇంకా ఇంకా నటించొద్దు. ఇతను మీ సొంత నాన్న కాదు, ఇది నిజంగా నువ్వు జరిపిస్తున్న సంవత్సరికము కాదు. మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి మాకు డౌట్ రాకుండా నమ్మించడం కోసం నువ్వు చాలా తెలివిగా ప్లాన్ చేసిన నాటకం ఇది. మేఘనా, మాట్లాడడానికి కూడా అర్థం ఉండాలి. ఇతను మా నాన్న కాకపోవడం ఏంటి? అయినా నిన్ను నమ్మించడం కోసం సంవత్సరికం జరిపిస్తున్నట్టు నాటకం ఆడాల్సిన అవసరం కర్మ నాకేంటి? అవును, 100% నాటకమే. ఎందుకంటే ఇందాక మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు యాడికి పోయి ఉండారో ఎప్పుడు వస్తారో తెలియదనే బార్బీ చెప్పుండదే. మరి మాకంటే ముందు బార్బీ ఇక్కడ గట్టా వచ్చుండదే. కాస్త నమ్మే మాదిరిగా అబద్ధాలు చెప్పు బార్బీ. పెద్ద కంత్రివి మర్డర్ చేయడంలో కూడా ఆరి తేరిపోయిందనివే, ఇట చిన్న చిన్న అబద్ధాల్లో దొరికిపోతా ఏటా చెప్పు. అబద్ధాలు ఏంటి? అబద్ధాలు అయినా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? అబద్ధాలు కాకపోతే మరేంటి?
బార్బీ కంటే ముందు ఇంట్లో నుంచి బయలుదేరాము మరి మా కంటే ముందు బార్బీ ఇక్కడికి ఎలా వచ్చింది ఫ్లైట్ లో వచ్చిందా అది ఆటోలో వచ్చింది ఆటో మీ బైక్ కంటే ఫాస్ట్ గా వచ్చేసింది అందుకే మీ కంటే ముందే బార్బీ ఇక్కడికి వచ్చింది ఆపు నిజ స్వరూపం గురించి సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా తెలిసిపోయినా సరే నందుకు చెప్పకుండా నీ అంత చూడకుండా ఎందుకు ఆగిపోయానని ఆ రోజు అడిగావు కదా ఎందుకే ఆగిపోయాను నువ్వెవరో తెలుసుకోవడం కోసమే ఆగిపోయాను నన్ను నందుని విడదీయాల్సినంత పగ నీకు ఎందుకుందో తెలుసుకోవడం కోసమే ఆగిపోయాను లతని బెదిరించి న్యూస్ ఛానల్ ని కొనాల్సిన అవసరం నీకేముందో ఆ ఛానల్ అడ్డుపెట్టుకుని నువ్వేం చేయాలనుకుంటున్నావో పూర్తిగా తెలుసుకోవడం కోసమే నీ గురించి నందుకి చెప్పకుండా ఆగిపోయాను తెలిసిపోయింది నువ్వు సడన్ గా న్యూస్ ఛానల్లో అడుగు పెట్టడం వెనక చాలా పెద్ద రహస్యం ఉందని అర్థమైంది నాకు నీ మీద డౌట్ వచ్చేసరికి నువ్వు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి సౌశ్రికం జరిపించడం వెనక చాలా పెద్ద గూడు పుటాని ఉందని క్లియర్ గా అర్థమైంది అందుకే అసలు నువ్వెవరో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి నీకు సంబంధం ఏంటో ఈ ఫోటో పెట్టుకుని సంవత్సరీకం డ్రామా ఎందుకు ఆడుతున్నావో అన్ని అన్ని నందు ముందు తెలుస్తాను పద అమ్మాయిని తీసుకురామంటారా ఒక్క నిమిషం రా ఓకే బాస్ ఈ ముఠాకి సంబంధించిన కీలకమైన వ్యక్తి కారులో ఉన్నట్టున్నాడు అతను ఎవరో తెలుసుకుంటే ఈ ముఠా నడుపుతున్న రాకెట్ ఏంటో తెలుసుకోవచ్చు